అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు రకాల ఆరోగ్యకరమైన కారం పొడుల గురించి తెలుసుకుందాం. ముందుగా మునగాకును క్లీన్ చేసుకుని తడి లేకుండా ఉన్నదాన్ని రెండు కప్పుల వరకు తీసుకోవాలి. దీనిని నూనె లేకుండా వేయించుకోవాలి కరకరలాడేటట్లు. దీనిలో 200 పైగా వ్యాధులను నయం చేసే గుణం ఉందండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు ఒక స్పూన్ తీసుకున్నా చాలు. ఈ విధంగా కరకరలాడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనెను తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పును తీసుకున్నాను. మీరు మినపగుండ్లు తీసుకున్నా పర్వాలేదు. అలాగే 1.5 టీ స్పూన్ పల్లీలు కూడా తీసుకోవాలి. వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొన్ని ధనియాలు 1 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, అలాగే జింజర్ కూడా నేను వేస్తున్నాను. ఇవి జలుబు దగ్గుకు చాలా మంచిది. మామూలుగా మనం వాడుతూ ఉంటాం మిరియాలు, శుంఠి, వాము అనేది నేను ప్రతి కారం పొడిలో వేస్తూ ఉంటాను. అలాగే వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్నాక 10 నుంచి 15 వరకు ఎండి మిర్చి, మన కారం ఉండేదాన్ని బట్టి మిర్చిని తీసుకోవాలి. నేనైతే 12 తీసుకున్నాను. అలాగే చింతపండు కొద్దిగా మీకు ఆప్షన్, అది మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా ఈ ఎండుమిర్చిను పప్పుల పొడిని మిక్సీ పట్టుకోవాలి. ఈ మునగాకులో మనకు విటమిన్ ఏ, అలాగే ఎముకలు బలంగా ఉండటానికి, ఐరన్, మళ్ళీ షుగర్ వ్యాధి వాళ్ళకు, కంటి చూపుకి, ఇవన్నింటికి చాలా మంచిది. అలాగే దీంట్లో 4 గార్లిక్, అలాగే నేను గల్ల ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక అలాగే మునగాకు పొడిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు మునగాకులో ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉంది. 200 రకాలు. ఇది మనకు చాలా మంచిది. రోజుకు 1 స్పూన్ తీసుకున్నా కూడా మనకు ఎన్నో వ్యాధులు రాకుండా నయం చేస్తుంది. అంతో ఈజీగా చాలా త్వరగా మనకు మునగాకు పొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు పొడిని తయారు చేసుకోవడానికి దీనిని కూడా శుభ్రపరచుకొని ఎండబెట్టుకొని 1-2 కప్పుల వరకు నేను కరివేపాకును తీసుకున్నాను. దీన్ని కూడా కరకర రాలే విధంగా మనం ఇట్లా క్రిస్పీ అయ్యే విధంగా వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో ఒక ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, అలాగే పల్లీలు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, అలాగే మినపప్పు 1 టీ స్పూన్ తీసుకొని బాగా దూరంగా వేయించుకోవాలి. దీంట్లోనే ధనియాలు కూడా 1 టీ స్పూన్, అలాగే మిరియాలు 1/2 టీ స్పూన్, 1/2 ఇంచ్ శుంఠి తీసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకొని దూరంగా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 15 వరకు నేను ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి తీసుకోండి. వీటిని కూడా దూరంగా అయ్యే వరకు వేయించుకొని, చింతపండు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కొంచెం ఇంచు వరకు వేసుకోండి. వీటిని పక్కన చల్లారబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని 4 వెల్లుల్లి రిబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కరివేపాకులో చాలా మంచి ఆరోగ్య గుణాలు ఉన్నాయండి. ఇది కంటి చూపుకు, జుట్టుకు, అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా రోజు 1 స్పూన్ తీసుకున్నా చాలు. ఎంతో ఈజీ కావచ్చు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.